కాంబినేషన్ రాశి అను అండ్ మీరు చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ మాకు తెలిసిన తర్వాత వి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ అండ్ వీ వర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్, బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. బట్ స్టిల్ వి ఆర్ వెరీ హ్యాపీ, అంటే మాకు ఆక్సిజన్ అందినట్టు అనిపించింది అనమాట. హా, ఫైనల్ ఇట్స్ గెటింగ్ రిలీజ్. సో మీకు ఎలా ఉంది, హౌ యూ ఫీలింగ్ నౌ? ఆక్సిజన్ డే వన్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ మూవీ ఒక 10 మంత్స్ అవుద్ది చేసేదానికి అని చెప్పి. ఓకే, సో ఆల్మోస్ట్ వీ రెడీ. లాస్ట్ 10 మంత్స్ బిఫోర్ 1 ఇయర్ బ్యాక్ ఇట్స్ ఆల్ రెడీ, ఆల్మోస్ట్ రెడీ సినిమా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏంటంటే గ్రాఫిక్స్ ఇంత లేట్ అవుద్దని అనుకోలేదు. గ్రాఫిక్స్ చాలా లేట్ అయింది బికాస్ నేను మొత్తం 35 మినిట్స్ 40 మినిట్స్ అనుకున్నాను, బట్ అలాగే డబుల్ అయింది. సో మొత్తం 1 hour 15 minutes దాకా గ్రాఫిక్స్ ఉంది. ఎవ్రీ సీన్లో ఎవ్రీ షార్ట్లో గ్రాఫిక్స్ ఉంది. సో గ్రాఫిక్స్ అంటే అది మీరు చూస్తే ఐడెంటిఫై చేయలేరు సీజీ అని, ఇట్స్ న్యాచురల్గా ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ట్రైలర్ చూసాము, అందులో కూడా మాకేం పెద్దగా అంటే గ్రాఫిక్సా ఇది పర్టికులర్గా అని తెలియదు. ట్రైలర్లో కత్తి ఎగరుతుంది కదా, నైఫ్ సీజీ. సో అలాగే ఒక బ్లాస్ట్ కూడా అది సీజీ. సో అలాగే అన్నీ న్యాచురల్గా ఉంటుంది. సో అందువల్ల ఒక్కొక్క షార్ట్ చేసేదానికి టైం పట్టింది. ఆ టీమ్ కూడా నాకు నచ్చిన కూడా వాళ్ళు కూడా లేదు ఇంకా బాగా రావాలి బాగా రావాలి బాగా చేసి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓవర్ టెక్నికల్ గా అన్ని కంప్లీట్. ఐమ్ సో హ్యాపీ ప్రాజెక్ట్ బాగా వచ్చిందానికి. నాకు తెలిసి మాకంటే కూడా అను ఇంకా ఎక్కువ వెయిట్ చేసి ఉంటుంది బికాస్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఫస్ట్ సైన్ చేసిన మూవీ ఇదే అని. సో ఐ థింక్ మీరు ఎలాగు లైక్ అట్లీస్ట్ మలయాళం వచ్చా తెలుగు తమిళ వచ్చా కొంచెం డౌట్ ఉండేది. తర్వాత యాక్షన్ హీరో బిజ్జిని ఒక సినిమా తను యాక్ట్ చేస్తుంది అంటే ఆ పిక్చర్ సంబంధించిన ప్రొడక్షన్ రిలేటెడ్ ఒక పర్సన్ నాకు బాగా క్లోజ్. ఓకే, సో తను అడిగాను ఇలాగ అమ్మాయి సినిమా యాక్ట్ చేస్తుంది కదా ఎలా ఉంది రిపోర్ట్స్ అని అడిగాను. అడిగితే వాళ్ళు నాకు పెద్ద ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఓపెన్గా చెప్పాలంటే ఏం చెప్పలేదు. ఓకే, బట్ అయినా నాకు ఒక చిన్న ఇదేంటి తను ఏదో చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక సినిమా చేసినట్టు తెలుసుకున్నాను. సరే, మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ కొంచెం పర్ఫార్మెన్స్ అంత బాగా వస్తుంది అని చెప్పి. ఓకే, దాని తర్వాత వాళ్ళ ఫాదర్ కండక్ట్ చేసి ఒకే ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో ఒకటి తీసి పంపిమన్నాను. ఒక అంటే అమ్మాయి ఎలా ఉంటుంది జడ్జ్ చేయాలి, పిక్చర్స్లో ఏమో హాలీవుడ్ హీరోయిన్ ఎలా ఉంది ఫొటోస్లో, బట్ రియల్ కెమెరాకి ఎలా ఉంటుంది ఒక సెల్ఫీ వీడియో తీసి పంపిమన్నాను. సో సెల్ఫీ వీడియో అమ్మాయి తను తీసి ఒకటి వీడియో పంపింగానే దాన్ని చూస్తే తను బాగా బోల్డ్గా, ఒక షై అనే ఫీలింగే లేదు, బోల్డ్గా తను బాగా మాట్లాడింది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది ఫేస్. అను ఏం చెప్పారు ఆ వీడియోలో ఇంతకీ అంత బోల్డ్గా స్ట్రైట్గా? నథింగ్, ఐ జస్ట్ సెడ్ మై నేమ్ అండ్ వాట్ ఐ డిడ్, వాట్ ఐ స్టడీ అండ్ ఆల్ దట్. ఓకే, ఇంట్రొడక్షన్ కైండ్. యా, ఆ వీడియో మన అందరికి చూపించాను. దిస్ ఫిల్మ్స్ దే ఆల్ బిగ్ బిగ్ ఫిల్మ్స్. యా, సో ఐ థింక్ దట్ వాస్ ద మెయిన్ థింగ్ దట్ పుల్డ్ మీ టువర్డ్ ద ఫిల్మ్. వావ్, ఇట్ వాస్ ద ప్రొడ్యూసర్, ద నేమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అవును. So even before listening to the script, I listened to the script when I came to Hyderabad. Ante. Yeah. So first time meeku office nunchi call ochinappudu em aalochincharu? First asalu meeku idi first film kabatti industry lok raavali, actress ga telugu film industry lok vellali ani enduku anipinchindi? How did you feel like coming into the film industry? Telugu films I never even thought about. I thought about Tamil more. Okay. But I thought this was a good opportunity, so why not go ahead and do it? Because studies you can always do later on, but acting you cannot do later on. Yeah. So I thought this is a good opportunity, it's the right time to do, I thought. Emanna cheppara ippudu vine vallandaru chadur manesi chadu tarvacha sochle. Saying not listening to you people all ignore studies. Oh my god. Publicity promotions ala undani, but cheppakunda teliyakunda even reviews chadavakunda velli if you watch this movie, okay, 200% చాలా యూ విల్ ఎంజాయ్. ఇప్పుడు అంబడి రివ్యూస్ రాసి కథ తెలిసి చూస్తే ఇట్ విల్ 50% డిక్రీస్ బికాస్ ఇట్స్ కంప్లీట్లీ సస్పెన్స్ డ్రామా. సో స్టేజ్ బై స్టేజ్ రివీల్ అవుతా ఉంటుంది. సో ఆ థ్రిల్, ఇఫ్ యూ డోంట్ మిస్ ద థ్రిల్, ఒక రోలర్ కోస్టర్ లాగా యూ వాంట్ ఫీల్ థ్రిల్ అంటే మీరు కథ తెలియకుండా వెళ్ళి చూస్తే విత్ ప్లెయిన్ మైండ్ యూ విల్ ఎంజాయ్ సో మచ్. ఓకే. సో అను మీకు మీ క్యారెక్టర్లో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? I think that her name is Geeta, so okay. She comes with surprise. Every time she sees the hero, she comes with a surprise. Okay. It could be anything, I cannot reveal that. But I like the fact that she's called Surprise Geeta. Surprise Geeta? Yeah. Ante cinema lo kuda alage untunda? Bye kantama. Cinema. She'll surprise hero every shot. Avuna? Okay. మీరు అన్నట్టుగా దర్ ఇస్ అ సీరియస్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్, మీరు ఏదో డిస్కస్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో అంటే సినిమా అంతా అలా కొంచెం సీరియస్ టోన్లో వెళ్తూ ఉంటుందా, ఆర్ డూ వీ హ్యావ్ సమ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్? హౌ డూ యూ? యాక్చువల్లీ ఆక్సిజన్ ఫుల్ కామెడీ ఫిల్మ్. ఓకే, ఫుల్ లెంగ్త్ ఆలీ గారు ఇస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అవునా? చాలా పిక్చర్లో ఒక 40 మినిట్స్ దాకా ఆలీ గారు పర్ఫార్మెన్స్ ఉంది. ఆలీ గారు చాలా హెల్ప్ చేశారు. హెల్ప్ చేశారంటే
హీస్ కొన్ని మంది ఆర్టిస్ట్ ఉన్నారు తమిళ వడివేలు, అలాగే ఇక్కడ ఆలీ గారు డైలాగ్స్ లేకపోయినా ఎక్స్ప్రెషన్స్ తోనే కామెడీ చెప్పేసేస్తారు. అలాంటిది ఈ పిక్చర్ ఆలీ గారికి ఒక బుక్ పేజ్ పేజ్ డైలాగ్స్ ఫుల్ లెంగ్త్ డైలాగ్స్ అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండిట్లో అలీ గారు వచ్చి బిగ్ రిలీఫ్. రిలీఫ్ అంటే ఈ క్యారెక్టర్ షోల్డర్ లాట్ ఆఫ్ మూవీ. అట్ ద సేమ్ టైమ్ గోపిచంద్ సార్ ఈ మూవీలో 3 వేరియేషన్స్ ఉంది అండ్ హీరో హిమ్సెల్ఫ్ ఎ కామెడీ, సో హీరో హిమ్సెల్ఫ్ విల్ డూ కామెడీ క్యారెక్టర్. అది గోపిచంద్ సార్ అన్ని పిక్చర్లో యాక్షన్ సీరియస్గా చూసినా ఒక కామెడీ యాంగిల్ ఒక మాస్ యాంగిల్ చూడాలంటే ఈ పిక్చర్. అవునా? బికాస్ చాలా ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఓపెన్ అండ్ ఫుల్ మాస్ స్టైల్ ఫస్ట్ సీన్ నుంచి.